చూస్తూనే ఉన్నాం మనం ఇక్కడ ఖమ్మం జిల్లా వెంసూరు మండలం పబ్లిక్ వైపు ఈరోజు దివాళీ వేడుకల సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ మేడం గారు వాళ్ళు దీపాల కాంతులు వెలిగించారు. అలాగనే డెఫినెట్గా మతాబుల ద్వారానే ఇక్కడ వెలుగులు నింపుతూ దీపావళి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపైన ఈ మేడం గారితో కూడా ఒకసారి మన పబ్లిక్ వైపు మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉంది. మన పైన పేసినప్పుడు పైన ఉంచుకోవాలని మేడం. మీ పేరేంటి మేడం? నెట్టి చెప్తాను మేడం. మీ పేరేంటి? మీరు ఏం చేస్తుంటారు మేడం? మేడం సోషల్ వర్కర్. సోషల్ వర్క్ చేస్తుంటారు. మీరేమో ఏ మండలం ఏ జిల్లా మేడం? ఎంసీ మండలం ఖమ్మం జిల్లా మల్లపాడు. ఈ దివాళీలో మీరు ప్రత్యేకంగా చాలా ఇల్లు పబ్లిక్ వైపు నుంచి మేము తిరిగాను మేడం. కానీ మీరు డిఫరెంట్గా ఇక్కడ కేవలం దీపాల వెలుగులతోనే అలాగనే మతాబులతో మాత్రమే వేడుక నిర్వహిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి మేడం. మేము దీపావళి అంటే దీపాలు వెలిగిస్తూ దీపాలు వెలిగిస్తున్నట్లాగా చేస్తున్నాము. వాతావరణం కాలుష్యం అవుతుంది కాబట్టి వాతావరణం కాలుష్యం కాకుండా ఉండటానికి మేము మతాబులు కాకరపూటలు వెలిగించి దీపావళిని సెలబ్రేట్ చేస్తున్నాము. ఓకే మేడం. అంటే మీరు మతాబుల ద్వారా చేస్తే పర్యావరణం పాడవదు అనేసి మీ అభిప్రాయం మేడం? అంత పాడవదని. ఓకే మేడం. మా అమ్మాయి సత్య సుజన ఫిఫ్త్ క్లాస్ అక్కడ కే క్లాస్ స్కూల్లో చదువుతుంది. ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుంది. మీ వారు ఏం చేస్తారండి? సోషల్ వర్క్. ఓకే పాప నువ్వు మాట్లాడతావమ్మా? మాట్లాడమ్మా. దీపావళి అంటే దీపాలతో మనకి దీపావళిలోనే అర్థం ఉంది. దీపం అని ఉంది దీపావళి, అందుకనే దీపాలతో మా తాబులతో చేసుకోవాలి. అట్లానే కాకరపోతులతో కూడా చేసుకోవాలి. కాకరపోతులతో అస్సలు చేసుకోకూడదు, అవి కూడా కాలుష్యానికి కారణం కాబట్టి. ఇప్పుడు మనం మన పబ్లిక్ వైపు ఛానల్ నుండి ఈ ఖమ్మం జిల్లా వెంసూరు మండలం మహిళా అధ్యక్షులు ఎం వెంకటేశ్వరి మేడం దగ్గర చిట్చాట్ చేయడానికి వచ్చాము దీపావళి సందర్భంగా. మేడంతో ఇష్టాగోష్ఠి మాట్లాడదాము. మేడం మీ పేరేమిటి మేడం? నా పేరు మల్లూరి వెంకటేశ్వరి. మీ వృత్తి మేడం? నేను మహిళా మండల అధ్యక్షురాలి. మీది ఎక్కడ మేడం, ఏ ఊరు ఎక్కడ ఏంటి? మా వెంసూరు మండలం ఖమ్మం జిల్లా మల్లపాడు. ఈ దివాళీ సందర్భంగా మా పబ్లిక్ వైపు ఛానల్ నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం మేడం. ఈ దివాళీ సెలబ్రేషన్ని మీరు ఎలా జరుపుతున్నారు మేడం? దీపావళి అంటే దీపంతో వెలిగించుకోవాలి, మతాబులతో వెలిగించుకోవాలి. ఇప్పుడు వాతావరణం కాలుష్యంగా ఉంది కాబట్టి, పొగమని చోటు ఏర్పడుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చుట్టుపక్కల వాళ్ళు కూడా దీపాలు వెలిగించుకుని మతాబులు వెలిగించుకోమని చెప్తున్నామండి. అన్నిటికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము ప్రోత్సహిస్తున్నామండి. ఓకే. అంటే మేడం ఇప్పుడు పర్యావరణం పాడవుతుంది అనేటువంటి ఆలోచనతో మీరు ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు. అంటే మానవ సమాజం ఎలా ముందుకు పోవాలని మీరు కోరుకుంటున్నారు మేడం? మేము దీపావళి అంటే దీపం వెలిగించుకుని ఇంట్లో మతాబులు వెలిగించుకుని స్వీట్ తిని ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నామండి. అందరినీ అలాగే ప్రోత్సహిస్తున్నాము. ఓకే మేడం. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మేడం మీ ప్రాంతంలో? మేము అన్ని కార్యక్రమాలకి పాల్గొంటామండి. అంటే ఇప్పుడు నిత్యావసర సామాన్లు అయినటువంటి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి మేడం మార్కెట్లో. వీటిపైన మీ కామెంట్ చెప్పండి మేడం. కూరగాయల ధరల పైన మేడం, ధరలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు బాగా పెరిగాయంటారు? ధరలు కొద్దిగా అనూహ్యంగా పెరిగినాయి, తమలో తగ్గచ్చు. మనం ఇంట్లో సేంద్రియ ఎరువులు పెట్టి కూరగాయలు పండించుకుంటే మనకు ప్లేస్ ఉంది, చక్కగా ఇంట్లోనే కొద్దిగా బిల్డింగ్స్ పైన క్రోటన్స్ వేసుకుని అలాగా కూరగాయలు మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పద్ధతి ప్రకారం ఇప్పుడు అన్నిటికీ తెలుసుకోవాలనుకుంటే అన్నిటికీ తెలుసుకోవచ్చు. మనం ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే ఇంటి పైన ప్లేస్ ఉన్న వాళ్ళు గార్డెన్ లాగా చేసుకుని చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు. ఓకే మేడం. అలా అయితే మనం కూరగాయల ధరలు తగ్గించుకునే దానికోసం, ఆదాయాన్ని పెంచుకునే దానికోసం ఉపయోగపడుతుందని మీ సూచన మేడం సమాజానికి? మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఎదటో పక్కన ఉన్న వారికి కూడా మనం సలహా ఇస్తానికి సరిపోతాం. మనం ఇంట్లో కూరగాయలు పండించుకుని మన ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది. ఇదివరకు వెనకం మాల పెద్దలు ఇంట్లోనే కూరగాయలు పండించుకుని తినేవారు. వాళ్ళందరికీ 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా పుష్టిగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు 50 ఏళ్ళకి మనకి అన్ని రోజులు